श्री कनक महालक्ष्मी की राजराजेश्वरी वर प्रसाद महाराज श्री पसलपूड़ पंकजम गारी परम कला रसिक नाट्य मंडल के ఆడియన్స్ లారా రసిక శిఖామణులారా నువ్వు తొక్కవయ్యా హార్మోని గుగులు నీ జంగకు వదిలి ముందు వెనుకలు ముంగిట వదిలి ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి డప్పు ఒప్పులు తాతల కొదిలి సిక్కు ఎక్కులు చీకటి కొదిలి తెరలను వదిలి పొరలను వదిలి తొలి తొలి విరహపు తెరలను వదిలి గడులను వదిలి ముడులను వదిలి గడబిడలన్నీ గాలికి వదిలేసి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది రామ్ గోపాల్ వర్మకి మార్కెటింగ్ టెక్నిక్స్ బాగా అలవాటు పడ్డాయండి. ఆయన చేస్తున్న సినిమాలకి పోస్టర్స్ అక్కర్లేదు, ప్రెస్ మీట్స్ అక్కర్లేదు, సక్సెస్ మీట్లు అంతకన్నా అక్కర్లేదు. ఆయన మూవీ టైటిలే ఒక పెద్ద వివాదం, అండ్ ఆ వివాదమే ఆయనకి పెద్ద పబ్లిసిటీ. మనకి ఇప్పుడు మీడియా ఎక్కువైపోయింది, అందులో న్యూస్ ఛానల్స్ మరీ ఎక్కువైపోయినాయి, అందులో న్యూస్ తక్కువైంది, న్యూసెన్స్ ఎక్కువైంది. మరి రామ్ గోపాల్ వర్మ న్యూసెన్స్ అంటే ఆబ్వియస్లీ ఫుల్ క్రేజ్ అండ్ ఫుల్ టీఆర్పీస్. ఈ ఒక్క విషయాన్ని రామ్ గోపాల్ వర్మ ఫుల్గా క్యాష్ చేసుకుని ఫ్రీగా పబ్లిసిటీ చేయించుకుంటున్నాడు. అదొక అలవాటు అయిపోయి ఉంటుంది. అయిన వర్మ నీ మార్కెటింగ్ తెలివి సూపర్. ఏం నవీన వర్మ సూపర్ అసలు. మొన్న రక్త చరిత్ర తీసావు, ఆ రక్త చరిత్ర తడి ఇంకా ఆరక ముందే బెజవాడ రౌడీలు తీస్తున్నా అని చెప్పి ఒక పబ్లిసిటీ ఇచ్చేసావు. అంటే ఫ్రీ పబ్లిసిటీ కదా. అంటే నన్ను చూసాను, నేను కూడా రౌడీయే. ఇంతకీ ఆ బెజవాడ రౌడీలు ఎవరు? అంటే బెజవాడ రౌడీలు ప్రొడ్యూస్ చేస్తుంది ఎవరు? ఒక స్ట్రీట్ గుండా. బెజవాడ రౌడీలు తీస్తుంది లగడపాటి రాజ్ గోపాల్ అని బెజవాడలో నమ్మించగలవు, కానీ హైదరాబాద్ గ్రేప్ వైన్ నీకి నమ్మించలేవు. నేను ఎమోషనల్ ఫీల్ అవును. ఇంతకీ బెజవాడ రౌడీల్ని ప్రొడ్యూస్ చేస్తున్న ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా? అల్లు అరవింద్. ఆయన పేరు బయటికి రాకుండే తెర వెనకే కథ మొత్తం నడిపించేసేయాలని వాళ్ళిద్దరు ఒక డీల్ పెట్టుకున్నారు. ఆ డీల్ ప్రకారంగానే వర్మ స్క్రిప్ట్ రాసేస్తున్నాడు. కథ చెప్పాల్సిన మనిషిగా కథ నుంచి నేను ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేయాలి లేకపోతే వాళ్ళని ముద్రించాలనే ఉద్దేశం నాకు ఎప్పుడు ఉండదు. ఎందుకంటే అల్లు అరవింద్ కి బెజవాడలో పొలిటికల్ గా ప్రాబ్లం రాకూడదు కదా. ఐమ్ రైట్? అయిన వర్మ, మణిరత్నము శంకర్ లాగా ఒక మంచి రొమాంటిక్ కూల్ సినిమా తీస్తే ఎనికైనా ప్రాబ్లమా? నాకు రేపు ఏం తీస్తామో తెలియదు. అవచా ఆయన రక్తపాతాలు మనకెందుకు? ఇంకొక తీయని గ్రేప్ వైన్ ఉంది, చూస్తేనే గ్రేప్ వైన్ తీయ తీయగా పుల్ల పుల్లగా. సినిమాల మార్కెటింగ్ టెక్నిక్స్ లో రామ్ గోపాల్ వర్మది ఒక రూట్, అయితే మన కింగ్ నాగార్జున ఇంకొక రూట్. ఇంతకీ డిసెంబర్ 31st తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రూపం ఎలా ఉంటుందో ఎవరికి తెలీదు, కానీ కింగ్ నాగార్జునకు మాత్రం బాగా తెలిసిమైనట్టుంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో నాగార్జున రాజన్న ఒక మూవీ తీయబోతున్నాడు. ఇందులో మన తెలంగాణ అక్క ముద్దు బిడ్డ విజయశాంతి ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతుంది. సో దీన్ని బట్టి నాకు ఏం అర్థమైందంటే, తెలంగాణ బ్రెడ్ మీద బటర్ బాగా పుస్తున్నావు కదనా. నేనేమి పెద్ద ఎక్కువ చేసేది ఏం లేదండి. అసలు రాజన్ ఏంటి, విజయశాంతి ఏంటి, తెలంగాణ ఏంటి అనుకుంటున్నారా? ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, అప్పుడెప్పుడో శ్రీరామదాస్ హిట్ అయింది, ఆ తర్వాత డాన్ ఢామంది, బాస్ తుస్మంది, కేడి అంటే ఏడి అని అడుగుతున్నారు. సో ఈ రాబోయే మూవీ డామ్ అనకుండా, తుస్సుం అనకుండా, కేడి ఏడి అనకుండా ఒక మంచి సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలని మన కింగ్ నాగ్ ఇస్ కమింగ్ యాజ్ రాజన్న. అయినా నాగు, మేమందరం నిన్ను కింగ్ అనుకుంటే నువ్వు మస్తు ఖతర్నాక్ కేడి అయిపోయినావు. థాంక్ యూ. అయినా నాగ్, నీ కన్నింగ్ కేడి వేషం నీ దగ్గరే ఉంచుకో, మనం ఇంకొక గ్రేప్ వైన్ లోకి వెళ్ళిపోదాం తీయ తీయగా పుల్ల పుల్లగా. టాలీవుడ్ లోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చిన సూపర్ హిట్ మాస్ హీరో గోపీచంద్ కి రోడ్ నెంబర్ 10 బంజారా హిల్స్ లో ఒక గెస్ట్ హౌస్ ఉందంట. ఆ గెస్ట్ హౌస్ కి పర్మనెంట్ గెస్ట్ గా అయిపోయింది మన పూనమ్ కౌర్. అదేనండి, మొన్న శౌర్య మూవీలో గోపీచంద్ అన్నయ్యకి చెల్లెలుగా నటించిన పూనమ్ కౌర్ అనమాట. ఈ మధ్య ఆమె ప్రతిరోజు గోపీచంద్ గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతుందంట. ఎందుకు వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది అని చుట్టుపక్కల అందరూ ఇంక్లూడింగ్ మీ జుట్టు పీక్కుంటున్నారంట. చార్మి త్రిష జెనీలియా తనెవరు? ఇలియానా, ఇలియానా.
అంతా వేస్ట్ అని ముందు తెగ నటిచ్చేస్తా. ఇంతకీ చందు, మొన్నటిదాకా అనుష్క నీ వెంట పడింది, ఇప్పుడేమో పూనం కారు పడుతుంది. ఇంతకీ హీరోయిన్స్ పట్ల నీ అభిప్రాయం ఏంటి? కొంతమంది ఆడాళ్ళకి ఒళ్ళు పెరుగుతుంది కానీ బుర్ర అస్సలు ఉండదు. నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది. మరి మీ గెస్ట్ పూనం కారు మీద మీ అభిప్రాయం ఏంటో? ఏం మాట్లాడుతున్నావు? నిందా చెప్పాను కదా హోల్ వైజాగ్ కేకని. అబ్బో, అసలు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే తెలుసా నీకు? పూనం కోరు ప్రతి రోజు నీ గెస్ట్ హౌస్ కి రావడం వల్ల ప్రతి ఒక్కరు నానా రకాలుగా అనుకుంటున్నారు. కానీ నీకు చాలా మంచిది, అపార్థం చేసుకోదు, చాలా బ్రాడ్ మైండెడ్. ఎందుకంటే నీకు ఇంకొక సినిమా రావచ్చు, అందులో పూనం కోరుని తీసుకోవచ్చు, మళ్ళీ మీ ఇద్దరు రిలేషన్షిప్ బ్రదరు సిస్టర్ లాగానే పెట్టుకోవచ్చు. మీ గెస్ట్ హౌస్ లో రోజు ఇంకా అనుబంధం బాగా స్ట్రాంగ్ అవ్వాలని రిహార్సల్స్ చేసుకుంటున్నారు కదా, అందుకని పూనం కోరు రోజు నీ గెస్ట్ హౌస్ కి వస్తుంది కదా. Anyways, Gopichan, all the best. Bunde gubulu ni janga kuvadili, mundu venukalu mundi tavadili, uri sangati uri kivadili, dari sangati dari kivadili, tappu